हेलो फ्रेंड्स नमस्ते। 23 ఏళ్లకే జూనియర్ సివిల్ జడ్జ్ ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు కష్టపడి కాకుండా ఇష్టపడే చదివితే ఏదైనా సాధ్యమని ఆ యువకుడు నిరూపించాడు. తన గమ్యమైన సమాజ సేవ చేరిన ఆశయానికి సరైన సోపానం వేసుకున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అతడు స్వీయ శిక్షణతోనే తొలి ప్రయత్నంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. అతనే ఏయూ న్యాయ కళాశాల విద్యార్థి మజ్జి వంశీకృష్ణ. వంశీకృష్ణ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం గ్రామం. ప్రాథమిక ఇంటర్ విద్య శ్రీకాకుళంలో పూర్తి చేశాడు. ఇంటర్లో 983 మార్కులు సాధించిన ఇంజనీరింగ్ విద్యార్థి వైపు మనసు మళ్ళలేదు. కొంత భిన్నంగా చదవాలనే ఉద్దేశంతో న్యాయ విద్యను ఎంపిక చేసుకున్నాడు. తల్లిదండ్రులు సూరిబాబు వెంకటలక్ష్మి స్వగ్రామంలో టైలర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఏపీ లాసెట్లో రాష్ట్ర స్థాయిలో 4 ర్యాంక్ సాధించి ఏయూలో ప్రవేశం పొందాడు. ఇక్కడ 69% మార్కులతో 5 ఏళ్ల న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశాడు. గ్రామీణ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణ స్కాలర్షిప్ పైనే చదువును పూర్తి చేశాడు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏయూ న్యాయ కళాశాల నుంచి ఎందరో న్యాయాధికారులుగా ఎదిగారు. నేటి తరానికి వారి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 5 స్థానాల్లో స్థిరపడిన న్యాయాధికారులతో ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. వీటిని వినడం అలవాటుగా చేసుకున్న వంశీకృష్ణ వాటి నుంచి స్ఫూర్తిని పొందారు. ఆ ప్రసంగాలు వంశీకృష్ణ న్యాయమూర్తిగా అయ్యే విధంగా మలిచాయి. జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు ఎటువంటి ప్రత్యేక శిక్షణ వంశీకృష్ణ తీసుకోలేదు. ఏయూ న్యాయ కళాశాలలు అందించిన ప్రత్యేక అవగాహన తరగతులకు మాత్రమే హాజరయ్యాడు. సొంతంగా సిలబస్ను అనుగుణంగా సన్నద్ధమయ్యాడు. ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే సొంతంగా చదువుకుని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ప్రిలిమినరీ మెయిన్స్లో విజయం సాధించి ఇంటర్వ్యూని సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు ప్రణాళిక సిద్ధం చేసుకుని రోజుకు 14 గంటలు ప్రిపరేషన్ కేటాయించినట్లు 23 ఏళ్ళ వంశీకృష్ణ తెలిపాడు. తన దినచర్యను 4 గంటలు ప్రారంభించి రాత్రి 12:30 గంటలు ముగించినట్లు చెప్పాడు. కఠోర శ్రమ మంచి ఫలితాన్ని అందించింది.